చంద్రబాబును ఆ ప్రశ్న అడగలేదేం ఆర్కే గారు సీఎంకు బీపీలేస్తే ఇక కేడర్ అంతా కర్రలు పుచ్చుకుని బజార్న పడి విధ్వంసకాండకు పూనుకోవాలా ఎవడో ఓ మూర్ఖ నాయకుడు తనకు అలవాటైన ఉన్మాద భాషలో సీఎంని తిడితే ఇక కేడర్ ఎవడ దొరికితే వాడిని బాధేయాలా దానిని సీఎం సమర్థిస్తాడా ఇదేం రాజధర్మం రేపొద్దున రాజకీయ ప్రేరేపిత దాడులు ఏం జరిగినా బీపీఐ అనేది ఓ సమర్థన అవుతుందా అని గట్టిగా అడగగలిగిన గొంతు ఇప్పుడు ఏపీలో లేదు ఎంతటి తీవ్ర ఒత్తిళ్లున్నా సరే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ధైర్యంగానే నిలబడి అడుగుతున్నాడు దీనికి కారణం తన తెలుగుదేశం అనుకూల రాజకీయ ధోరణి కావచ్చు అయినా సరే ఈరోజుకు తన టెంపర్మెంట్ కోల్పోలేదు ఉండాలి మరి ఎవరూ లేకపోతే ఎలా తను ఎప్పట్లాగే రాసుకొచ్చిన కొత్త పలుకులో ఎప్పట్లాగే భోషడీకే భూతు పురాణాన్ని తెలుగుదేశం కోణంలోనే విశ్లేషిస్తూ పోయాడు కానీ ఆ బూతు పద ప్రయోగాన్ని ఖండించాడు అదే సమయంలో ఇదే భాష మాట్లాడుతున్న వైసీపీ నేతలు ఏమైనా శుద్ధపోసలా అని కూడా ప్రశ్నించాడు ప్రత్యేకించి ద్వారంపూడి కొడాలి వంశీ తదితరుల భాష ఎలా ఉందో గుర్తు చేశాడు సీఎం బీపీ సమర్థన ఎంత అభ్యంతరకరమో సరైన వాదనకు దిగాడు అయితే చంద్రబాబు ధోరణిని కూడా రాధాకృష్ణ ప్రశ్నించుకుంటే బాగుండేది ఎంతసేపు వైసీపీ నేతల భాషను ప్రస్తావిస్తాడో తప్ప మా పట్టాభివాడిన పదం తప్పే అని ఎందుకు చంద్రబాబు అంగీకరించలేదు ఎంత హుందాగా ఉండేది ఇన్నేళ్ల పొలిటికల్ సీనియారిటీ ఉండి ఆ రాజకీయ సంస్కారం ఏమైంది పైగా వెంటనే ఈ పరిణామాలని రాజకీయం చేయడం స్టార్ట్ చేశాడు అన్నింటికీ మించి అసలు భోషడీకే అనేది తిట్టు కాదనేలా టీడీపీ నేతలు మాట్లాడసాగారు వైసీపీ కేడర్ కర్రలు తీసుకుని విధ్వంసానికి తెగబడడం ఎలా నీచంగా ఉందో చంద్రబాబు ధోరణి అలాగే ఉంది కదా ఇదిగో ఇవి కూడా రాధాకృష్ణ ప్రస్తావించి ఉంటే బాగుండేది పైగా షర్మిలకు బీపీ వస్తే విజయమ్మకు బీపీ వస్తే వివేకా బిడ్డకు బీపీ వస్తే అంటూ విపరీత వింత ప్రశ్నల్ని సంధించి మళ్ళీ తనకు అలవాటైన వితాండ భాష్యాలు వాదాల్లోకి వెళ్ళిపోయాడు ఒక తప్పుకు రెండు శిక్షలు అనే వాదన అస్సలు బాగాలేదు ఆల్రెడీ తన్నారు కదా పోలీస్ కేసు ఎందుకనే వాదనే అబ్జర్డ్ ఇప్పటితో ఆగిందా లేదు వీళ్ళు రాష్ట్రపతి దగ్గరికి వెళ్తారు ఏదో కంప్లైంట్ చేస్తారు చర్చ సాగుతూనే ఉంటుంది వైసీపీ వాళ్ళు ఎన్నికల కమిషన్ను కలుస్తారు ఇది మరో ప్రచారం చర్చ మొత్తానికి పట్టాభి అనే మూర్ఖనేత వాచాలత కారణంగా భూషడీకే అనే తీవ్ర అభ్యంతరకరమైన తిట్టు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చేసింది సరే ఈ నీచ దిగజారుడు రాజకీయాల్లో ఎవరి తప్పు ఎంతో తవ్వడం మానేస్తే ఆర్కే వ్యాసం ద్వారా కొన్ని కొత్త జ్ఞాన గుళికలు తెలిసాయి అవేంటంటే వైసీపీ ఎమ్మెల్యే రోజా పాల్గొనే జబర్దస్త్ షోలో ఓ కెమెడియన్ ఇంకొకరిని భోసడకే అని పిలిస్తే అది చూసి రోజా విరగబడి నవ్వింది ఓసారి గాయని జానికి ఏదో సందర్భంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని ఉద్దేశించి మాదచ్ఛోద్ అన్నది లొంగిపోవడానికి అంగీకరించని ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆఫీసులపై కూడా దాడులు చేసే ఆలోచనలో ఉన్నారు వైసీపీ వాళ్ళు సీఎంను అలా తిట్టడం ఏంటి అని అభ్యంతరం పెడుతున్న కేటీఆర్ మరి మైనంపల్లి హనుమంతరావు బండి సంజయ్ మీద వాడిన భాష మాటేంటి ఎందుకు వెనకేసుకొచ్చినట్లు ఏపీ ఎంత అయితే తెలంగాణ అంత బాగుపడుతుందని కేసీఆర్ అందుకో నమ్ముతున్నారు తమకు నచ్చని వాళ్ళ కార్యాలయాలపై వైసీపీ హైదరాబాద్లో దాడులు చేసినా సరే కేసీఆర్ సహకారం ఉంటుందని వాళ్ళు భావిస్తున్నారు